స్పెషాలిటీ హాస్పిటల్స్ డాక్టర్ హారిక భీమా కాన్పులు మరియు గర్భకోశ వ్యాధుల శస్త్రచికిత్స నిపుణురాలు మా ప్రత్యేకతలు సంతానం కొరకు అత్యాధునిక పద్ధతి ద్వారా ప్రత్యేక చికిత్స నొప్పి లేకుండా సులభమైన సాధారణ కాన్పులు సురక్షిత పద్ధతిలో సిజేరియన్ ఆపరేషన్లు అతి తక్కువ ఖర్చుతో అన్ని రకాల లాప్రోస్కోపిక్ ఆపరేషన్లు హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు 24 గంటలు చూడబడును డాక్టర్ పి హరికృష్ణ జనరల్ ఫిజిషియన్ మరియు షుగర్ వ్యాధి వైద్య నిపుణులు గారి వైద్య సేవలు అన్ని వేళలా అందుబాటులో ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు రాష్ట్రంలో బియ్యం పంపిణీ చేస్తున్న వాహనాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రం ఉండాలని బీజేపీ యువ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు బడ్డే శ్రీనాథ్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా వారు జలదింకి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రమణారావుకు వినతి పత్రం సమర్పించారు జలదింకి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రమణారావుకు బీజేపీ యువ మోర్చా నాయకులు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా బీజేపీ యువ మోర్చా ఉపాధ్యక్షులు బడ్డే శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం పేదల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణంగా నిధులు అందిస్తున్నదని ఆయన తెలిపారు రాష్ట్రంలో రేషన్ బియ్యం పంపిణీ చేసే వాహనాలపై ప్రధాని నరేంద్ర మోడీ చిత్రం ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ యువ మోర్చా మండల అధ్యక్షులు వంటేరు రాకేష్ రెడ్డి బాలకోటయ్య లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు రాకేష్ వంటేరు భారతీయ జనతా యువ మోర్చా జలదింకి మండల అధ్యక్షుడిని ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు మిట్టా వంశీ గారి ఆదేశాల మేరకు ఏదైతే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం పూర్తి సబ్సిడీతో ఆహార భద్రతని పేద ప్రజలకు అందిస్తుందో అదే విధంగా పిఎం అన్నభాగ్య అనే కార్యక్రమం ద్వారా మరో 5 కరోనా టైం నుంచి మరో 5 కేజీలు ఎక్స్ట్రాగా ప్రతి వ్యక్తికి బియ్యాన్ని అందిస్తున్నప్పటికీ ఇవేవి పట్టించుకోకుండా సమైక్య వ్యవస్థని ఫెడరల్ వ్యవస్థని పట్టించుకోకుండా ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం ఆయన ఏదో ఈ కార్యక్రమాన్ని ఆయన ఒక్కడే చేస్తున్నట్టు ఆయన సొంత నిధులతో చేస్తున్నట్టు ఆయన చిత్రపటాన్ని అలాగే వారి తండ్రి గారి చిత్రపటాన్ని వేయడం జరిగింది ఈ దేశంలో నువ్వు ఒక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే 29 రాష్ట్రాలు 9 కేంద్రపాలిత ప్రాంతాలకి నరేంద్ర మోదీ గారు ఆయన ప్రధానమంత్రి నువ్వు ఆ స్థాయికి ఆయనకి యొక్క గొప్పతనానికి విలువనిచ్చి నువ్వు ఆయన చేస్తున్న సహాయాన్ని పేద ప్రజలకు వివరించడం కోసం దాని మీద ఏదైతే ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లో వాహనాలు ఇవాళ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా ఏదైతే వాహనాలు మనకి డెలివరీ చేస్తున్నాయి బియ్యాన్ని డెలివరీ చేస్తున్నాయో వాటిపైన నరేంద్ర మోడీ గారి చిత్రపటాన్ని అదేవిధంగా ఈ యొక్క అన్నభాగ్య పిఎం అన్నభాగ్యను కూడా 10 కేజీల రైసు అందరికీ ఇవ్వవలసిందిగా మా యువ మోర్చా తరఫున శ్రీనాథ్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఊహిస్తున్నాను ఈరోజు జలదింకి మండలం జలదింకి గ్రామంలో ఉన్న తహసీల్దార్ కార్యాలయానికి భారతీయ జనతా యువ మోర్చా జలదింకి మండల అధ్యక్షుడు వంటేరు రాకేష్ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఏవైతే కేంద్ర ప్రభుత్వ నిధులు పూర్తి శాతంతో ఇస్తూ ప్రతి ఒక్క పేద కుటుంబాన్ని ఆదుకునే విధంగా రేషన్ ఇస్తుందో ఆ రేషన్ను పంపిణీ చేస్తున్నటువంటి వాహనాల మీద కూడా నరేంద్ర మోడీ గారి యొక్క ఫోటో ఉండాలనే ఒక ప్రయత్నంతో ఈరోజు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గత 9 ఏళ్లుగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నప్పటికీ ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నటువంటి పనులన్నిటికీ కూడా అనుకూలత ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క చిత్రపటాన్ని వేయకుండా విస్మరించడం చాలా విడ్డూరంగా ఉంది భారతీయ జనతా యువ మోర్చా దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉంది భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా వంశీ గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్రంలో ఉండే అన్ని మండల తహసీల్దార్ కార్యాలయాల్లో రాష్ట్రంలో ఉన్న రేషన్ వాహనాలు ఏవైతే ఉన్నాయో 9260 పైచిలుకున్నటువంటి ఈ వాహనాల మీద నరేంద్ర మోడీ గారి యొక్క చిత్రపటం కంపల్సరిగా వేయాలని డిమాండ్ చేస్తున్నాం డిసెంబర్ 2 వరకు డెడ్ లైన్ ఇవ్వడం జరిగింది డిసెంబర్ 3 నుంచి ఈ రాష్ట్రంలో ఉండే భారతీయ జనతా యువ మోర్చా నాయకులందరూ ఆ వాహనాన్ని దగ్గరగా వెళ్ళి ఆ వాహనానికి ఒకవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే డిసెంబర్ 3 నుంచి వేలాది మంది భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తలు నరేంద్ర మోడీ గారి చిత్రపటాన్ని ఆ వాహనానికి అంటించడం జరుగుతూ ఉందని ఈ సందర్భంగా మీడియా ముఖంగా రాష్ట్ర ప్రజలందరికీ అధికారులకు తెలియజేయడం జరుగుతుంది ఎన్ఎల్
సివిల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రారంభించిన అనతి కాలంలోనే 500కు పైగా గుండె ఆపరేషన్స్ విజయవంతంగా నిర్వహించడమే కాకుండా గుండె ఆపరేషన్స్ కు సంబంధించి ఎన్నో నూతన విధానాలను నెల్లూరుకు పరిచయం చేసిన ప్రముఖ గుండె వైద్య నిపుణులు మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి గారి ఆధ్వర్యంలో కరోనరీ యాంజియోగ్రామ్, పిటిసిఏ స్టంటింగ్, టెంపరరీ ఫేస్ మేకర్ ఇంప్లాంటేషన్, పర్మనెంట్ ఫేస్ మేకర్ ఇంప్లాంటేషన్, ఓసిటి, ఏఎస్డి డివైస్ క్లోజర్స్, పిడిఏ డివైస్ క్లోజర్స్, ఐవాస్, ఎఫ్ఎఫ్ఆర్, రీనల్ యాంజియోగ్రామ్, రీనల్ యాంజియోప్లాస్టీ, కార్డియాక్ యాంజియోగ్రామ్, కార్డియాక్ యాంజియోప్లాస్టీ, పెరిఫెరల్ యాంజియోగ్రామ్, పెరిఫెరల్ యాంజియోప్లాస్టీ చేయడం మా ప్రత్యేకత. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.